అందమైన అమ్మాయి పైగా సీరియల్లో మంచి యాక్టర్గా పేరుకూడా ఉంది మరోపక్క ఎటువంటి చెడు అలవాట్లు లేవని చెప్పటంతో లక్కంటే తనదే అనుకున్నాడు మ్యాట్రిమోనియల్ ద్వారా మ్యాచ్ రాగానే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాని పెళ్లైన నెల రోజులకే ఆమె అసలు రంగు బయటపడింది సిగరేట్ మందుతో పాటు మరొకరితో సంబంధం కూడా బయటపడింది దీంతో నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ పోలీసులను ఆశ్రయించాడాయన ఇంతకీ ఎవరా సీరియల్ నటి మరొకరితో అప్పటికే సంబంధం ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకుంది లక్షల డబ్బులు కాజేసిందా తెలుసుకుందాం పెళ్లి పేరుతో ప్రముఖ టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యాంకుమార్ పోలీసులను ఆశ్రయించటం సంచలనంగా మారింది తనను పెళ్లి చేసుకొని డబ్బంతా కాజేసిందని ఇప్పుడు విడాకుల పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని వేధింపులను భరించలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అమ్మాయిగారు పలుకే బంగారు అలా వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య అడ్డాలకు పిన్నింటి శాంకుమార్కు రెండు ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున పెళ్లి జరిగింది పెళ్లైన నెల రోజులకే ఆమె బండారం బయటపడిందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు పెళ్లైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని హైదరాబాద్కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహితర సంబంధం పెట్టుకుందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు పెళ్లైన తర్వాత పాతిక లక్షలు కాజేసి మ్యూచువల్ డివోర్స్ ఇవ్వాలని తనని తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు మ్యాట్రిమోనియల్ ద్వారా సంబంధం వచ్చిందని ఆమె సీరియల్లో నటిస్తోందని ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె పేరెంట్స్ చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు శామ్ కానీ పెళ్లైన నెల రోజులకే సిగరెట్లు మందు తాగుతూ తనకు దొరికిందని అంతేకాకుండా బీరువాలో కండమ్స్ కూడా దొరికాయని తనకు న్యాయం చేయాలని భర్త పిన్నింటి శాంకుమార్ మీడియాను ఆశ్రయించాడు నేనే బాధితుడిని ఐశ్వర్య నా డబ్బును కాజేసి హింసిస్తోందని కుమార్ చెబుతుంటే ఐశ్వర్య వర్షన్ మరొకలా ఉంది భర్త ఇచ్చిన కంప్లైంట్పై ఐశ్వర్య కూడా స్పందించారు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన బాధల్ని చెప్పుకొచ్చారు శామ్ చెప్పేవన్నీ అబద్దాలేనని పెళ్లైన పదహారు రోజులకే భర్త శ్యాంకుమార్ నరకం చూపించాడని ఐశ్వర్య అంది ఇప్పుడు ఇలా కావాలనే టార్చర్ చేస్తున్నాడని అన్నారు ఇంతలో ఆమె భర్త శ్యాంకుమార్ కూడా ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు తను చేసిన తప్పులకు నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని అన్నారు ఐశ్వర్య మాట్లాడుతూ పెళ్లికి ముందు ఫోన్ చేసినప్పుడు ఆషాఢం వచ్చేస్తుంది ఆగలేకపోతున్నా ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని శామన్నాడని ఆ కాల్ రికార్డు తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు అయితే ఆ రికార్డు ఖచ్చితంగా వినిపించాల్సిందే అని శ్యాం పట్టుబట్టడంతో ఐశ్వర్య వేరే రికార్డు వినిపించారు వినిపించాల్సిన ఆడియో కాకుండా వేరేవి ప్లే చేస్తావేంటి అని ప్రశ్నించారు ఈ షోలో ఐశ్వర్య ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాదనకు దిగారు శ్యామ్ మీద చాలాసార్లు చేయి చేసుకున్నాడని తిట్టాడని చెప్పింది సీరియల్స్లో చేసే యాక్టింగ్ ఇప్పుడు తన ముందు చేస్తోందని శాం కౌంటర్ ఇచ్చారు తన మీద చాలాసార్లు చేయి చేసుకున్నాడనీ తిట్టాడని ఐశ్వర్య అంటే నిజంగా కొట్టాల్సిందని అన్నారు ఇరవై ఐదు లక్షలు కాజేసి తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు అవన్నీ పచ్చి అబద్దాలని శాం తనని కావాలని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాడని ఐశ్వర్య అంటోంది నటి ఐశ్వర్య ఫోన్ కాల్స్ ను ఆమె భర్త లైవ్ లైవ్లో వినిపించాడు ఆ ఫోన్లో ఐశ్వర్య తన భర్త మంచివాడు కాదని శాడిస్టంటూ మాట్లాడిన మాటలు తెలుస్తున్నాయి ఐశ్వర్య మందు సిగరెట్లు తాగేదని శాం చెప్పారు పెళ్లే ఏడాది కూడా తిరగకముందే ఈ జంట ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది సీరియల్స్లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఐశ్వర్య వైవాహిక జీవితంలో మాత్రం తీవ్ర విమర్శలతో ఆరోపణలతో బయటకు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వీళ్ల మధ్య వాదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది అందమైన అమ్మాయి పైగా సీరియల్లో మంచి యాక్టర్ గా పేరుకూడా ఉంది మరోపక్క ఎటువంటి చెడు అలవాట్లు లేవని చెప్పటంతో లక్కంటే తనదే అనుకున్నాడు మ్యాట్రిమోనియల్ ద్వారా మ్యాచ్ రాగానే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాని పెళ్లైన నెల రోజులకే ఆమె అసలు రంగు బయటపడింది సిగరేట్ మందుతో పాటు మరొకరితో సంబంధం కూడా బయటపడింది దీంతో నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ పోలీసులను ఆశ్రయించాడాయన ఇంతకీ ఎవరా సీరియల్ నటి మరొకరితో అప్పటికే సంబంధం ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకుంది లక్షల డబ్బులు కాజేసిందా తెలుసుకుందాం పెళ్లి పేరుతో ప్రముఖ టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల తనను మోసం చేసిందని ఆమె భర్త కుమార్ పోలీసులను ఆశ్రయించటం సంచలనంగా మారింది తనను పెళ్లి చేసుకొని డబ్బంతా కాజేసిందని ఇప్పుడు విడాకుల పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని వేధింపులను భరించలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అమ్మాయిగారు పలుకే బంగారు అలా వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్స్లో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య అడ్డాలకు పిన్నింటి శ్యామ్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున పెళ్లి జరిగింది పెళ్లైన నెల రోజులకే ఆమె బండారం బయటపడిందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు పెళ్లైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని హైదరాబాద్కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహితర సంబంధం పెట్టుకుందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు పెళ్లైన తర్వాత పాతిక లక్షలు కాజేసి మ్యూచువల్ డివోర్స్ ఇవ్వాలని తనని తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు మ్యాట్రిమోనియల్ ద్వారా సంబంధం వచ్చిందని ఆమె సీరియల్లో నటిస్తోందని ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె పేరెంట్స్ చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు శామ్ కానీ పెళ్లైన నెల రోజులకే సిగరెట్లు మందు తాగుతూ తనకు దొరికిందని అంతేకాకుండా బీరువాలో కండోమ్స్ కూడా దొరికాయని తనకు న్యాయం చేయాలని భర్త పిన్నింటి కుమార్ మీడియాను ఆశ్రయించాడు నేనే బాధితుడిని ఐశ్వర్య నా డబ్బును కాజేసి హింసిస్తోందని కుమార్ చెబుతుంటే ఐశ్వర్య వర్షన్ మరొకలా ఉంది భర్త ఇచ్చిన కంప్లైంట్పై ఐశ్వర్య కూడా స్పందించారు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన బాధల్ని చెప్పుకొచ్చారు శ్యామ్ చెప్పేవన్నీ అబద్దాలేనని పెళ్లైన పదహారు రోజులకే భర్త శ్యాంకుమార్ నరకం చూపించాడని ఐశ్వర్య అంది ఇప్పుడు ఇలా కావాలనే టార్చర్ చేస్తున్నాడని అన్నారు ఇంతలో ఆమె భర్త కుమార్ కూడా ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు తను చేసిన తప్పులకు నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని అన్నారు ఐశ్వర్య మాట్లాడుతూ పెళ్లికి ముందు ఫోన్ చేసినప్పుడు ఆషాఢం వచ్చేస్తుంది ఆగలేకపోతున్నా ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని శ్యామన్నాడని ఆ కాల్ రికార్డు తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు అయితే ఆ రికార్డు ఖచ్చితంగా వినిపించాల్సిందే అని శ్యామ్ పట్టుబట్టడంతో ఐశ్వర్య వేరే రికార్డు వినిపించారు వినిపించాల్సిన ఆడియో కాకుండా వేరేవి ప్లే చేస్తావేంటి అని ప్రశ్నించారు ఈ షోలో ఐశ్వర్య శ్యాంకుమార్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాదనకు దిగారు శ్యామ్ తన మీద చాలాసార్లు చేయి చేసుకున్నాడని తిట్టాడని చెప్పింది సీరియల్స్లో చేసే యాక్టింగ్ ఇప్పుడు తన ముందు చేస్తోందని శాం కౌంటర్ ఇచ్చారు తన మీద చాలాసార్లు చేయి చేసుకున్నాడని తిట్టాడని ఐశ్వర్య అంటే నిజంగా కొట్టాల్సిందని శామన్నారు ఇరవై ఐదు లక్షలు కాజేసి తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు అవన్నీ పచ్చి అబద్దాలని శాం తనని కావాలని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాడని ఐశ్వర్య అంటోంది నటి ఐశ్వర్య ఫోన్ కాల్స్ ను ఆమె భర్త శాం లైవ్లో వినిపించాడు ఆ ఫోన్లో ఐశ్వర్య తన భర్త మంచివాడు కాదని శాడిస్టంటూ మాట్లాడిన మాటలు తెలుస్తున్నాయి ఐశ్వర్య మందు సిగరెట్లు తాగేదని శాం చెప్పారు పెళ్లే ఏడాది కూడా తిరగకముందే ఈ జంట ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది సీరియల్స్లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఐశ్వర్య వైవాహిక జీవితంలో మాత్రం తీవ్ర విమర్శలతో ఆరోపణలతో బయటకు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వీళ్ల మధ్య వాదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది